నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. వన్నెదొడ్డిలో నూతన కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వైవిఆర్ గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని మరియు రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను గుంతకల్లు శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి మరియు యువ నాయకురాలు గుంతకల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఎంపీపీ గాండ్లపాటి విశాలాక్షి శ్రీనివాసరెడ్డి, చైర్పర్సన్ వన్నూర్బి, గ్రామ సర్పంచ్ బేడల లక్ష్మీదేవి, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్, పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి, వన్నెదొడ్డి గ్రామ నాయకులు బేడల వెంకటరాముడు, టెంకాయల నారాయణ, నారాయణస్వామి, వెంకటరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ధర్మపురం సర్పంచ్ చంద్ర, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఎంపీడీఓ శ్రీనివాసులు, పీఆర్డీఈ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.